ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సద్బుద్ధిరపి చేన్నాస్తి మాస్త్వస్య స్వప్రభత్వతః నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం ఋణాం. ఇది చాలా మంచి శ్లోకము. మనం కొంతవరకు చూసియే ఉన్నాము, అయినప్పటికీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఉపనిషత్తులు ఆ పరమాత్మను సద్రూపముగా మనకు అందజేస్తాయి. పరమాత్మ సత్. ఆభరణ ప్రపంచమునకు బంగారము ఎలా అయితే మూల ధాతువుయో, తరంగములు, కెరటములు, భగ్నోర్ములు అంటే బ్రేకర్స్, తర్వాత సర్ఫ్, నురగ, బుడగలు, సుడిగుండములు ఇత్యాది నీటి వికారములన్నిటికీ నీరు ఏ విధముగా మూల ధాతువో, అదే విధముగా పృథివ్యప్తేజో వాయువాకాశ రూపమైన అంటే పాంచభౌతికమైన ఈ జగత్తునకు సత్ మూలధాతువు. దాన్ని ఆ విధంగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సత్ మూలము, ఆభరణానికి మూలము, మూలము అంటే ధాతువు, ఉపాదానము, బంగారము అన్నట్టుగా పంచభూతములకు మూలము సత్, సత్త ఉనికి. ఇది గొప్ప డిస్కవరీ. ఇది ఇప్పుడు పంచభూతం అసలు జగత్తునంతని పంచభూతములుగా చూడగలుగుట, అదే ఒక పెద్ద డిస్కవరీ. జగత్తుని సామాన్య జనులు ఎలా చూస్తారంటే అనేక వేరువేరు వస్తువుల లేక పదార్థముల యొక్క సముదాయము అన్నట్టుగా చూస్తారు జగత్తుని. ఇగో ఇది రోడ్డు, అది కారు, ఇది బస్సు, అది చెట్టు, ఇది కొండ, ఇదేమో నక్షత్రము, అది సూర్యుడు, ఇది చంద్రుడు, వీడు మనిషి, వాడు, అది పశువు, ఇది చేప, ఇది అని ఇలా చూస్తారు. డైవర్సిటీ అంటారు. అంత లెక్కలేనన్ని నామరూపముల ముద్ద దానికి బ్రహ్మాండము, దాన్ని జగత్తు అనే విధంగా చూస్తారు. ఆ విధమైన డైవర్స్ థింకింగ్ అండ్ డైవర్స్ వే ఆఫ్ లుకింగ్, దానిలో మీకు జగత్తు యొక్క సారము అనుభవానికి రాదు. మీరు ఆ ద్వైత దృష్టిలోనే, ఆ భేద దృష్టిలోనే మిగిలిపోతారు. అయితే మహర్షులు వాళ్ళు సైంటిస్టులు. సైంటిస్టులు ఎలా అయితే ఈ డైవర్సిటీనంతను వ్యాపించి ఉన్న ఏకత్వము యొక్క రహస్యాన్ని వెతికి పట్టుకుంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు నుంచి యాపిల్ కింద పడింది అనుకోండి, ఎందువల్ల? భూమి సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? ఈ రెండింటికి మూలము ఒకటియే. ఏ కారణం చేత, ఏ హేతువు చేత ఏ పండుకు చెట్టు నుంచి కింద పడిందో అదే హేతువు చేత భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ సృష్టిలో సుతరాము లెక్కలేని, సీతరాము లెక్కించుటకు వీలు లేని చిన్న ఘటన పండు చెట్టు నుంచి కింద పడటం, దానికి కెటాక్లైస్మిక్ అంటే సృష్టినంతని ఆవరించి ఉండేటువంటి పెద్ద పెద్ద ఘటనలు అంటే కొత్త కొత్త నక్షత్రాలు పుట్టడం, పాత నక్షత్రాలు నశించటం, అటువంటి ఈవెంట్స్ ఘటనలకి కూడా మధ్యలో ఉండే వివిధ ఘటనలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మూలమునందు ఉండే సూత్రములు ఒక్కటియే. ఆ మౌలిక సూత్రములు ఏకరూపంగానే ఉంటాయి అని సైంటిస్ట్ అలా కనిపెడతాడు. అది సైంటిస్ట్ యొక్క డిస్కవరీ. సైంటిస్టు జగత్తును పరిశీలించి ఏకత్వం వైపు పయనిస్తాడు. వేదాంతి జగత్తును పరిశీలించి ఏకత్వం వైపుకు పయనిస్తాడు. స్వామి వివేకానంద ఏమన్నారంటే ఇద్దరూ కూడా ఒకే జగత్తును పరిశీలిస్తారు. సైంటిస్టు యొక్క జగత్తు వేరేను, వేదాంతి యొక్క జగత్తు వేరేను ఉండదు. ఇద్దరూ ఒకే జగత్తులో బతుకుతూ ఉంటారు, ఆ జగత్తే అనుభవానికి వస్తుంది. అయితే సైంటిస్టు కొంత బాహ్య దృష్టితో, బహిర్ముఖ దృష్టితో జగత్తు లోపల అంతర్లీనంగా ఉండే ఏకత్వాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో వేదాంతి ఫిలాసఫర్ అంతర్ముఖ దృష్టితో ఆ ఏకత్వాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్గా వీళ్ళు ఏకత్వాన్ని చేరుకునేప్పటికీ వాళ్ళు ఒకే సత్యాన్ని ఆవిష్కరించుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు
ఒక బంతికి పక్కన రెండు చీమల్ని విదిలిపెట్టి ఒకటి పైకి వెళ్ళి ఇలా పాకుతుంది, ఒకటి కింద నుంచి పాకుతుంది, ఆ రెండు చీమలు కలుసుకుంటాయి. అదే రకంగా సైంటిస్టు ఫిలాసఫరు కలుసుకుంటారు. ఎక్కడ కలుసుకుంటారు? వాళ్ళ మీటింగ్ పాయింట్ ఏమిటంటే ద ట్రూత్ ఆఫ్ వన్నెస్, ఏకత్వము అనే సత్యంలో వాళ్ళు కలుసుకుంటారు అని స్వామి వివేకానంద వర్ణిస్తాడు. సో ఎనీవే ద పాయింట్ ఈజ్ ఈ జగత్తుని అంతర్ముఖ దృష్టితో అంటే అబ్జర్వర్ని ఆశ్రయంగా చేసుకుని చూసే దృష్టికి ఆధ్యాత్మిక దృష్టి అంటారు. ఆధ్యాత్మమును ఆ దృష్టిలో ప్రవేశపెట్టి చూడాలి. జగత్ అనగానేమి? నేను చూచేది, నేను వినేది, నేను ఆఘ్రాణించేది, ఆస్వాదించేది, స్పృశించేది, అదే జగత్. అంతకుమించి ఇంక వేరే జగత్ అంటూ ఏది లేదు అని జగత్తుని అధ్యాత్మము వైపు నుండి అంచనా వేసి ఆ జగత్తు యొక్క సారాన్ని నిగ్గుదేల్చిన ఋషులు జగత్తును పంచభూతములుగా దర్శించినారు. వై ఫైవ్, వై నాట్ ఫోర్, వై నాట్ సిక్స్? అంటే మనకుండే ఇంద్రియములు, జ్ఞానేంద్రియములను బట్టి జగత్తు యొక్క ఆ ఉనికిని నిర్ధారించినారు. అలా నిర్ధారించి జగత్తు పాంచభౌతికము అని ఒక కంక్లూషన్కి వచ్చారు. అది ఒక పెద్ద మెట్టు, ఏ క్వాంటమ్ లీప్ ఇన్ ది విషన్, క్వాంటమ్ లీప్ అంటారు. అక్కడి నుంచి మరొక లీప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పంచభూతములను మీరు ఎలా చూడాల్సి ఉంటుందంటే ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి, ఈ నామరూప సంస్కారము చాలా బలంగా ఉన్న సందర్భంలో పృథివీ అనే నామము దానికి చెందిన ఒక రూపము. రూపము అంటే భౌతికమైన రూపము కావచ్చు, ఒకవేళ మెంటల్ షేప్ కూడా కావచ్చు, సైకలాజికల్ ఫార్మ్ కూడా కావచ్చు, మెంటల్ ఫార్మ్ అవ్వచ్చు, భౌతికమైన ఫార్మే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. సో పృథివీ ఆపహ, సో ఈ విధంగా పంచభూతములు. ఈ పంచభూతముల యొక్క మూలతత్వం ఏమి? పంచభూతములకు మూలములో ఏమున్నది? ఏం పోనీ పంచభూతాల దగ్గర ఆగచ్చు కదా అంటే నో, మీకు బహుత్వంలో సత్యం ఉండదు. మీరు ఏకత్వాన్ని చేరే వరకు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. బహుత్వంలో, అనేకత్వంలో సత్యం ఉండదు. ట్రూత్ కెనాట్ బి ఎనీథింగ్ అదర్ దాన్ వన్. వన్ వితౌట్ ఎ సెకండ్ అయినప్పుడే సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నట్టు. రెండుకు చేరుకున్నారనుకోండి, రెండుకు చేరుకున్నప్పుడు సత్యస్య సత్యం అనాల్సి ఉంటుంది. ఇది ఒక సత్యము, దీనికి మూలమునందుండే మరి ఒక సత్యము. అప్పుడు ఈ సత్యస్య షష్ఠీ విభక్తి చేత నిర్దేశించబడిన సత్యము అది మిథ్య అయిపోతుంది. ప్రథమా విభక్తి నిర్దిష్టమైన సత్యమే మిగిలి ఉంటుంది. కాబట్టి రెండు దగ్గర కూడా అన్వేషణ ఆగదు. అన్వేషణ ఒకటికి చేరినప్పుడే ఆగుతుంది. ఏమిటా ఒకటి? పంచభూతములను మూలమునందుండే అద్వయ సత్యమేమి అని అన్వేషించి వాళ్ళ అన్వేషణలో వాళ్ళు ఆ మహర్షులు దర్శించిన సత్యం ఏమంటే అది పంచభూతములు పృథివీ అప్పు తేజ వాయు ఆకాశ అన్నవి నామరూపములు తప్ప వాటి మూలమునందు ఉన్న సత్యము అది మీరు అనుభవపూర్వకంగా దర్శించాల్సి ఉంటుంది. మీరు ఆ మూల వాటి మూలమునందు ఉండే సత్యతత్వము అదేమంటే సత్ అని దర్శించినారు. వాటి మూలంలో సత్ గలదు, దీనికి సద్విద్య అని పేరు. అంటే ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఎరుగుదురు అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇప్పుడు కంటితో చూసి ఆ నామరూపములు ఇంద్రియ గోచరం అయ్యేవి, వాటి మూలమునందు సత్తు గలదు అని నిరూపించటం కఠినమైన విషయం. ఎందుకంటే కంటితో చూడ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఆ నామరూప సంస్కారం చాలా బలంగా ఉంటుంది మనలో. కన్ను అంటే రూప సంస్కారము, చెవి అంటే నామ సంస్కారము. కాబట్టి మీకు బలమైన నామరూప సంస్కారముతో కూడిన ఇంద్రియముల ద్వారా మీరు సత్తుని చేరుకోవడం కష్టం. ఎందుకంటే ఆ నామరూపముల యొక్క తెర పడిపోతూ ఉంటుంది. ఆ నామరూపముల తెర అది ఎంత ధగద్ధగాయమానంగా ఉంటుందంటే హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం. హిరణ్మయ పాత్ర, ద మోస్ట్ బ్రిలియంట్లీ షైనింగ్ డిస్క్ కవర్స్ ద ట్రూత్. అలా అయిపోతుంది. అంచేతనే నామరూపములను అవి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
కళ్ళ కంటితో చూస్తుండగానే నామరూపాలు ధగధగలాడిపోతూ చాలా వేగ చాలా బలంగా ప్రకాశిస్తాయి. చెవితో వింటుండగానే శబ్దము నామము, కంటితో రూపము. కాబట్టి మీకు ఆ సత్తత్వమును అనుభవానికి తెచ్చుకోవటానికి మీరు కన్ను చెవితో మొదలు పెట్టవద్దు. ఎందుకంటే కన్ను చెవితో మొదలు పెట్టారంటే మీకు హిరణ్మయ పాత్ర ఆ సత్యాన్ని కప్పివేస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ దేవత మీకు అది తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే, సత్యధర్మాయ మహ్యం, సత్యధర్ముడనైన నా కొరకు దృష్టయే విజ్ఞానాయ ఆ పాత్రను తీసేయమని కోరుతాము. కాబట్టి నామరూపములను ప్రక్కన పెట్టండి. మీరు స్పర్శేంద్రియాన్ని స్వీకరించండి. స్పర్శ, ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా. నేను శైలవసూర్గులో పాఠం చెప్పే రోజుల్లో ఓ విద్యార్థిని దగ్గరికి పిలిచా. పిలిచి చేయి పట్టుకున్నా, షేక్ హ్యాండ్, హోల్డ్ మై హ్యాండ్, నా చేతిని పట్టుకున్నాడు. కళ్ళు మూసుకోమని చెప్పాను, కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నావు అని అడిగాను. నువ్వు పట్టుకున్నది ఏది అని అడిగా. అడిగితే అతను చెప్పాడు, స్వామి టీవీ, నన్ను స్వామి టీవీ అంటారు అక్కడ, స్వామి టీవీ గారి చేతిని పట్టుకున్నాను అని చెప్పాడు. నేను మొట్టిగా మొట్టినంత పని చేశాను. మళ్ళీ జాగ్రత్తగా చూసి చెప్పబోయా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నువ్వు ఫండమెంటల్గా దేనిని పట్టుకున్నావు? ఫండమెంటల్గా స్వామి టీవీని, స్వామి టీవీ ఉన్నాడా? ఫండమెంటల్గా నువ్వు స్వామి టీవీ అన్నది మన మనస్సు చేసిన ప్రొజెక్షన్ కాదు. అది నామరూప సంస్కారం అడ్డొచ్చిందా లేదా అక్కడ? మరి ఆ నామరూప సంస్కారం పక్కన పెట్టు. నీ మనస్సులో ఉన్నటువంటి సమాచారం అది అది గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది, అది పక్కన పెట్టేసేయి. ఫండమెంటల్ మౌలికముగా నువ్వేం పట్టుకున్నావో చెప్పన్నా అని మొట్టిగా వేసి మరీ చెప్పా. మొట్టిగా వేసినంత పని చేసేయి. అంటే ఏమన్నాడంటే, చేతిని పట్టుకున్నాను అని చెప్పాడు. కొంత సుధార్ అయ్యాడు కదా, చాలా మటుకు సుధార్ అయ్యాడు. స్వామి టీవీస్ హ్యాండ్ అనడానికి బదులుగా హ్యాండ్ని పట్టుకున్నాను అని చెప్పాడు. అంటే నేను ఈసారి నిజంగానే మొట్టికాయ వేశా. వేసి చూడు, నువ్వు ముందుకు సాగిన దిశ సరిగ్గా ఉన్నది, దిశ బాగున్నది, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. చేతిని పట్టుకున్నాను అని నువ్వు మనస్సు నీకు అలా బోధిస్తోంది. మనస్సు చెప్పింది నీకు, నువ్వు పట్టుకున్నది చెయ్యి అని. మనస్సు ఏం చేస్తుందంటే దానిలో దాగి ఉన్న, దానిలో ఉన్నటువంటి వాసనలను సంస్కారములను పైకి తీసుకొచ్చి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు చేతిని పట్టుకున్నాను అని మనస్సుని ఆశ్రయంగా చేసుకుని, మనస్సు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ బేసిస్ మీద చేతిని పట్టుకున్నాను అని చెప్తున్నావు నువ్వు. నువ్వు ఆ చేతి చెయ్యి అన్నది నామరూపాలు. ఆ చెయ్యి అనే నామరూపాలని అవి మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడినవి. మనస్సు సమర్పిస్తుంది వాటిని. మనస్సు సంస్కృతంలో సమర్పించుట అంటారు. మన అనుభవానికి మనస్సు వెంటనే నామరూపాలని తోడు చేసేస్తూ ఉంటుంది. ఆ సత్యం నువ్వు ముందు గుర్తించావా? గుర్తించాను. అయితే ఈసారి మనస్సు యొక్క నామరూప సంస్కారాన్ని ప్రక్కన పెట్టి దీన్ని పట్టుకున్నావో చెప్పని చెప్పాను. మళ్ళీ పట్టుకున్నాను. అంటూ పట్టు అంటే ఉంది అని మాత్రమే నాకు తెలుస్తోంది, ఉంది అని మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఉంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను, చూడండి. ఉంది అని తెలిసింది. మొట్టమొదట అనుభవం ఏమిటి? సత్, సత్ యొక్క అనుభవం, సత్త యొక్క అనుభవం. సత్, సత్త, సత్త అంటే కొంచెం పరిమితంగా ఉండేదానికి సత్త అంటారు. పరిమితులకు అతీతమైనది సత్. సత్త యొక్క అనుభవం కలుగుతుంది. అరే ఇక్కడ ఏదో ఉంది, సత్త యొక్క అనుభవం. అప్పుడు వెంటనే మనస్సు ఏం చేస్తుంది? ఆ రూప సంస్కారాన్ని దానికి జోడించి, ఇగో ఇప్పుడు ఇలా అన్ని వైపులా టచ్ చేసి పుస్తకము ఉంది అని చెప్పాను నేను. ఇప్పుడు ఉంది అన్నది అది డైరెక్ట్ నాలెడ్జ్. ఉన్నది అన్నది డైరెక్ట్ నాలెడ్జ్, సాక్షాత్ జ్ఞానం. అది అంటే మధ్యలో ఇంద్రియము మనస్సు కలిపి మతలవేమీ చేయకుండగా, వాటి ప్రవేశము లేకుండగా, మీరు ఇంద్రియము మనస్సు కలిపి చేసేటువంటి నామరూప వ్యవహారాన్ని పక్కన పెట్టి మీరు సాక్షాత్తుగా మీ ఆత్మస్వరూపభూతమైన, ఆత్మస్వరూపులై నిలిచి ఉండి మీరు పొందిన ఆ అనుభవం ఏదైతే గలదో అది సత్. సదనుభవం మీకు కలిగినది. సదనుభవానికి మీరు నామరూప సంస్కారాలను జోడించి పుస్తకము అన్నారు. మీరు పుస్తకము అని ఎప్పుడైతే అనేశారో, నామరూపాలని తీసుకొచ్చేసి
ఆ మౌలికమైన అనుభవాన్ని మీరు ఆల్రెడీ ప్రత్యాఖ్యానం చేసేసినారు. అంచేతనే శంకర భగవత్పాదులు వచ్చి చెప్పారు, ఏమని నువ్వు పుస్తకము అనేసేపటికి నీకు ఆ మూలతత్వం మరుగున పడిపోయినది, నువ్వు పుస్తకం అన్నప్పుడు కూడా ఉన్నది అనియే నీకు అనుభవానికి వస్తుంది. పుస్తకము అనే అనుభవానికి వస్తుందా? మీ అనుభవం ఎలా ఉన్నది? పుస్తకం అనే అనుభవమా, పుస్తకము ఉన్నది అనే అనుభవమా? ఉన్నది అనే అనుభవం. దేర్ఫోర్ ఫర్ గాడ్స్ సేక్ పుస్తకము అనే నామరూపము యొక్క ప్రొజెక్షన్ అధ్యారూపం అది ఉండనివ్వండి. దాన్ని కాదన్న దాన్ని తీసేసి సందర్భం వచ్చినప్పుడు తీసేద్దాము, ప్రస్తుతానికి అది ఉండనిస్తే ఉండనివ్వండి. కానీ ఉన్నది అనే మూలాన్ని మాత్రం విస్మరించవద్దు. ఇలా కంటితో చూశారు, ఎదురుకుండా పర్వతము కనపడింది, ఉన్నది అన్న అనుభవం కలిగింది. కన్నుతో చూడగానే ఇట్స్ ఏ గ్రేట్ ప్రెసెన్స్, ఏ మార్వెలస్ ప్రెసెన్స్ ఉన్నది. ఆ ఉన్నది అనే అనుభవానికి మనస్సు నామరూపాలని జోడిస్తుంది, జోడించిందని మీరు అనొచ్చు. వేదాంతులు అయితే అధ్యారోపం చేసింది అని అంటారు, నామరూపముల యొక్క ఆరోపము. ఉన్నది అనే అనుభవాన్ని, అనుభవము ఆత్మ, అనుభవము ఆత్మికము, నామరూపములు మానసికములు. కాబట్టి ఉన్నది అనే అనుభవానికి ఆ అనుభవం కలగడంలో ఇంద్రియము యొక్క సహకారము గలదు. ఇంద్రియం అన్నది ఆత్మ చైతన్యమే ఇంద్రియము. పశ్యన్ చక్షుః, శృణ్వన్ శ్రోత్రం, మన్వానో మనః, ప్రాణన్ ప్రాణః అని బృహదారణ్యకంలో అంటారు. ఆత్మకే పశ్యన్, చూస్తున్నప్పుడు దానికే చక్షుః అని పేరు, దానికే మనః అని పేరు అని ఆ విధంగా అంటారు, వాటెవర్. కాబట్టి ఆత్మ ఆత్మికమైన అనుభూతి దేనిది అంటే సత్ యొక్క అనుభూతియే. ఆత్మికమైన అనుభూతి సత్, అది సదనుభూతి, సత్ యొక్క అనుభూతి. అనుభూతి అంటే చిత్. ఆత్మికమైన అనుభూతి సత్తుకు చెందినది. ఆ సత్తుకు చెందిన ఆత్మికమైన అనుభూతికి మనస్సు తనకుండే సంస్కార బలము చేత లేక వాసనల బలము చేత పెట్టినటువంటి నామరూప అధ్యారూపమే కొండ. ఉంది కొండ, శంకరులు అంటారు సకల కార్య జగత్తు కూడా ఉంది 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 అనే విధముగానే మనకు అనుభవానికి వస్తుంది. అంచేతను ఇప్పుడు నగలన్నీ కూడా బంగారు నెక్లెస్, బంగారు కంకణము, బంగారు ముక్కు పుడక, బంగారు కర్ణాభరణము అనే మీకు అనుభవానికి వస్తాయి తప్ప మరోలా అనుభవానికి రావు. ఎందువల్ల? వాటన్నిటికీ మూలధాతువు బంగారము కనుక. అలాగే ఈ కార్య జగత్తంతా కూడా ఉంది 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 అనే విధంగా అనుభవానికి వస్తోంది కనుక దానికి మూలంలో సత్ గలదు. ఉన్నది సత్, ఆ సత్తుకి దేశకాల పరిచ్ఛేద పురస్కృతమైన నామరూపముల ఆరోపం చేత కొండ, నది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి అని ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతున్నాయి. కాబట్టి మీరు జగత్తును ఏ రకంగా చూడాలంటే ఇట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఈజ్నెస్, ఈజ్నెస్ సత్ ఇన్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్, ఆ విధంగా ఉన్నది. కాబట్టి జగత్తులో సర్వత్రా కూడా నామరూపముల యొక్క అధ్యారూపమును ప్రక్కనబెట్టి ఆ సత్తుతో మీరు డైరెక్ట్ కనెక్టెడ్నెస్, మనస్సు ఇంద్రియము కలిసి మధ్యలో నామరూపముల హిరణ్మయ పాత్రను పెడతాయి. ఆ నామరూపముల హిరణ్మయ పాత్రను ప్రక్కనబెట్టి ఆత్మస్వరూపంతో ఆ సత్తుని మీరు అనుభవానికి తెచ్చుకోగలిగితే అప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ సత్తుకి నేను అనుకూలంగా పెట్టుకున్న ట్రాన్స్లేషను ప్రెజెన్స్, ప్రెజెన్స్. అంచేతనే నేను ఏమని చెప్తూ ఉంటానంటే ఇది కొండ అని మీరు చూడకండి, దాన్ని ఇట్స్ ఎ ప్రెజెన్స్ అన్నట్టుగా చూడండి. మీరు హిమాలయాలకు వెళ్ళారనుకోండి, ఒక శిఖరము, అద్భుతమైన శిఖరము అలాగా అంతరిక్షంలోకి సోరింగ్ టు ది స్కై, అంతరిక్షంలోకి దూసుకుపోతూ ఓ శిఖరం ఉంటుంది. వెంటనే ఇది ఏం శిఖరం, ఇది నారాయణ శిఖరమా, నరశిఖరమా, గౌరీ శిఖరమా, లేకపోతే ఈ శిఖరమా, ఆ శిఖరమా అని ఏదో ఒక పౌరాణికమైన నామధేయాన్ని దానికి జోడించేసి మీరు దాన్ని హిరణ్మయ పాత్ర కింద చేసి పెట్టేస్తే మీరు ఆ ప్రెసెన్స్ని మిస్ అయిపోతారు. ఇట్స్ ఎ స్టన్నింగ్ ప్రెసెన్స్,
అంటే మీ మనస్సుని నామరూప అధ్యారోపణం చేయకుండా అడ్డుకోగలిగేంతటి పవర్ఫుల్ ప్రెజెన్స్. ఒక సముద్రాన్ని చూశారనుకోండి, సముద్రం అని మీరు పెట్టుకున్న ఇట్స్ ఎ సిల్లీ నేమ్, సిల్లీ నేమ్. ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ ప్రెసెన్స్, ఎ స్టన్నింగ్ ప్రెసెన్స్. మీరు వేసవిలో నడిచి వెళ్తుంటే ముఖం మీద చల్లని గాలి కొట్టిందనుకోండి, ఆ గాలి ఇట్స్ ఎ స్టన్నింగ్ ప్రెసెన్స్ ఇట్ ఈస్. ఆకాశమును కూడా ప్రెసెన్స్గా దర్శించగలగడము, ఆకాశము శూన్యం కాదు, అది ఇట్ ఈస్ ప్రెసెన్స్. కనుక నేల, ఇప్పుడు నేలపై కాళ్ళు పెట్టారంటే ఆ నేల, పృథివీ, లేకపోతే ఫ్లోరింగు, ఇలాగంటే నామరూప బుద్ధిని మీరు ప్రక్కన పెట్టగలిగితే మీకు ఆ స్పర్శేంద్రియం ద్వారా మీకు ఏమనుభవానికి వస్తుంది, కాళ్ళ కింద ఏమనుభవానికి వస్తుంది, ఒక ప్రెసెన్స్ మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి కంటితో ఐ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్. ఇప్పుడు ఇంకో దృష్టాంతం చెప్తా, మీరు గదిలోకి వెళ్ళగానే ఇక్కడ మల్లెలు గలవు అని అన్నారు మీరు, ఎందుకంటే అక్కడ మల్లె సుగంధం మీ ముక్కుకి తగిలింది. చూడండి, ముక్కుకి కలిగిన సుగంధాన్ని బట్టి మీకు కలిగిన ముందు ఏది వచ్చింది, మల్లె వచ్చినదా, ఉంది వచ్చిందా? ఉంది వచ్చింది. మన వాక్య ప్రయోగంలో మల్లెలు ఉన్నాయి అని ఎప్పుడైతే అన్నారో, ముందు మల్లెలు వచ్చాయనే భ్రమ కలుగుతుంది. ముందు మల్లెలు రాలేదు, ముందు ఉంది. ఆ ఉంది అనే అనుభవానికి, అనుభవం అది ఆత్మికమైన అనుభవం, మానసమైన ఆరోపం కాదు. మానసమైన ఆరోపమే హిరణ్మయ పాత్ర, ఆత్మికమైన అనుభవమే సత్యము. ఈ హిరణ్మయ పాత్రను నేను ప్రక్కన పెట్టగలిగితే ఉంది అనే అనుభవం కలుగుతుంది, ప్రెసెన్స్. ఆ అనుభవాన్నే ఉపనిషద్ ఋషులు సత్ అని వర్ణించారు. ఈ జగత్తు సృష్టికి పూర్వము సద్రూపముగానే ఉండెను. మరి ఇప్పుడు మాట ఏమిటి, ఇప్పుడు కూడా సద్రూపమే, కానీ ఇప్పుడు హిరణ్మయ పాత్ర అనేది ఒకటి అదనంగా వచ్చినది. ఆ హిరణ్మయ పాత్రని మీరు ప్రక్కన పెడుతూ పెట్టడం మీకు అభ్యాసం కావాల్సి ఉంటుంది. ఆ ప్రెసెన్స్, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఓ మాట అంటాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః సర్వభూతమహేశ్వరం అని. మమ భూతమహేశ్వరం, అవజాన పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం, కరెక్ట్. సో అంటే నన్ను ఒక పరిచ్ఛిన్నమైన రూపము గలవాడుగా భావన చేసి ఈ మనుష్యులు, అజ్ఞానులు నన్ను అవమానం చేస్తున్నారు. అవజానంతి మా మూఢాహ, మూఢాహ అంటే మోహమును పొందినవారు. మోహము నుంచి మూఢ, ముహు, ముహుధాతువు, ముహుధాతువు నుంచి మూఢ వస్తుంది, ముహు నుంచే మోహ వస్తుంది. ముహుకి ఆ అనే ప్రత్యయం చేర్చి గుణం చేస్తే ఏమొస్తుంది, మోహ వస్తుంది. ముహుకి ఢా, హోఢ, హోఢ హకారానికి ఢకారం చేస్తే ఢోఢి అనే సూత్రం వస్తుంది. ఢలోపే పూర్వస్య దీర్ఘోణ మూఢ అవుతుంది. సో ఇక్కడ కొంతమంది వ్యాకరణ విద్యార్థులు ఉన్నారండి, పండితులు, నిజంగా నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, పండితులు వ్యాకరణంలో దిట్టలు. వాళ్ళు సంతోషిస్తారని అప్పుడప్పుడు సూత్రాలు చెప్తూ ఉంటారు, నాకు కూడా గుర్తు చేసుకున్నట్టు అవుతుందని. సో మూఢ, కాబట్టి మోహము, మోహము పొందినవాడు అంటే మోహము అంటే మోహ వైచిత్యే, ఉన్నదాని తప్పుగా తెలుసుకోవటానికి మోహ అని పేరు. అటువంటి మోహము గలవాడు మా శ్రీకృష్ణుడు అనగా ఒక మనిషిని, ఓ రూపమని అనుకుని ఆ విధంగా తత్వాన్ని తెలుసుకోలేక నన్ను అవమానించినట్లే చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అజానంత తెలుసుకోలేకపోతున్నారు. దేనిని, మమ పరం భావం, నా యొక్క భావమును అంటే సత్, భావ అంటే ప్రెసెన్స్, నా ప్రెసెన్స్ని. ఎటువంటి ప్రెసెన్స్, పరం. మీరు ఆ నామరూపముల యొక్క పరిధిని అతిక్రమిస్తే కానీ మీరు ఆ ప్రెసెన్స్లోకి వెళ్ళలేరు. మీరు లేకపోతే నామరూపములనే హిరణ్మయ పాత్రలో చిక్కుకుపోతారు. అది చాలా డాజిలింగ్గా ఉంటుంది నామరూపములు. ఎంత డాజిలింగ్ అంటే మీరు రాత్రి కారు స్కూటర్లో నడుపుతుంటే ఎదురుకుండా ఒక మోస్ట్ పవర్ఫుల్ హెడ్ లైట్స్ వేసుకుని వాడు వచ్చేస్తే మీకు ఏమీ కనపడదు. కళ్ళు మిరిమిట్లు కమ్మేసి ఏమీ కనపడకుండా అయిపోతుంది. ఈ నామరూపములు అటువంటివి. అంచేతనే నామరూప బుద్ధిని చాలా జాగ్రత్తగా పనికట్టుకుని మీరు ప్రక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడే
మీరు ఆ హిరణ్మయ పాత్రని అధిగమించి మూలమునందలి తత్వాన్ని ఆ సద్వస్తువుని పట్టుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళు అజానంత తెలుసుకోలేకపోతున్నారు. నా ప్రెసెన్స్, వాట్ కైండ్ ఆఫ్ ప్రెసెన్స్? ద ప్రెసెన్స్ దట్ పెర్వేట్స్ ఆల్, దట్ ట్రాన్సెండ్స్ ఆల్, ఈవెన్ వైల్ పెర్వేడింగ్ ఆల్ ట్రాన్సెండ్స్ ఆల్. అది పరం అంటే. పరం అంటే ఆల్ పెర్వేసివ్, ఇంటర్పెనిట్రేటింగ్ ఆల్, యట్ ట్రాన్సెండింగ్ ఆల్. అటువంటి ఆ ప్రెసెన్స్ భూతమహేశ్వరం. పంచభూతములను అంతర్యామిగా ఉండి నిలబెట్టేటువంటిది ఆ ప్రెసెన్సే. ఆ సత్ కనుక లేకపోతే పృథివీ పృథివీయే కాదు. ఈశ్వర అంటే అంతర్యామి అని అర్థం. సత్తు లేకపోతే పృథివీ పృథివీయే కాదు. ఆపహ అప్పులు అప్పులే కావు, అగ్ని అగ్నియే కాదు. సత్తు స్ఫురణము, సత్తు చిత్తు ఉండాలి. అవేం లేకపోతే ఈ పంచభూతములకు నిరాత్మకములు అయిపోతాయి, అవి శూన్యమైపోతాయి. కాబట్టి ఈ పంచభూతములు భౌతికములైన భౌతికమైన సకల జగత్తును ఆవరించి ఉన్నటువంటి ఆ ప్రెసెన్స్, దానిని అది నా స్వరూపము అని తెలుసుకోలేకపోతున్నారు అని అని శ్రీకృష్ణుడు అంటాడు. కాబట్టి ఆ సత్, ఆ సతే జగత్తునకు మూలమునందు గలదు, అదియే పరమాత్మ, అదియే పరబ్రహ్మ. అయితే ఆ సత్తు అనుభవానికి ఎలా వస్తుంది అంటే, సాధారణంగా మీకు అనుభవం, ఇంకా ఉపోద్ఘాతం పూర్తయింది శ్లోకంలోకి వచ్చేస్తాను. సాధారణంగా ఏదైనా అనుభవానికి రావాలంటే అది బుద్ధిలో విషయం కావాలి. ఘటము ఎలా తెలిసింది మీకు? ఘట జ్ఞానాన్ని, ఘట జ్ఞానంలో విషయం అవుతుంది. ఘటం ఘట జ్ఞానంలో విషయమైనప్పుడే ఘటం తెలిసినట్టు. అలాగే ఏదైనా కూడా, అలాగే ఈ సత్ జగత్తునకు మూలమునందు ఉన్న తత్వము సత్, అది అనుభవానికి రావాలంటే బుద్ధిలో విషయం అవ్వాలని మాత్రం మీరు అనుకోవద్దు. బుద్ధిలో విషయం అయిందంటే అది సత్తుని మీరు చెడగొట్టేసినట్టే. కాబట్టి అది బుద్ధిలో విషయము అవ్వదు, బుద్ధి గోచరము కాదు. బుద్ధిలో విషయమైందంటే అది నామరూపాత్మకమైతేనే బుద్ధిలో విషయం అవుతుంది. అది నామరూపములకు మూలమునందు అతీతమైనటువంటి సత్తు అంటుంటే అది బుద్ధిలో విషయం ఎలా అవుతుంది? అవ్వదు. ఎప్పుడైతే మీరు నామరూపములను త్రోసిపుచ్చినారో దానికి బుద్ధియందు విషయత్వం ఉండదు. మరి బుద్ధియందు విషయత్వం లేకపోతే, ఇంద్రియ గోచరము కాకపోతే, బుద్ధియందు విషయం అవ్వకపోతే అది ఉందని ఎలాగ చెప్పడము అంటే, అది స్వయం ప్రకాశము. దాన్ని అది ప్రకాశించడానికి ఇంద్రియం అక్కర్లేదు, ఇంద్రియములు అక్కర్లేదు, బుద్ధి కూడా అక్కర్లేదు. అది దాని యొక్క సత్, సత్ అది స్వయంగానే ప్రకాశిస్తుంది. సూర్యుడు ఉన్నాడని తెలియటానికి మరొక దీపము యొక్క ఆవశ్యకత లేనట్లుగానే, సో బుద్ధియందు విషయము కాకపోవుట ఆ సద్వస్తువునకు శోభయే కానీ అలంకారమే కానీ అదేమీ హానికారకము కాదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశము, దాని వలన బుద్ధి ప్రకాశిస్తుంది తప్ప బుద్ధిని బట్టి అది ప్రకాశించబోవుట లేదు. కాబట్టి అది బుద్ధిలో విషయము కాకపోతే మంచిది, కానక్కర్లేదు. సద్బుద్ధిరపి చేత్ నాస్తి, సద్బుద్ధిరపి నాస్తి చేత్ అస్తు మా అస్తు అంటే సద్బుద్ధి లేకపోతే లేకపోవుగాక. ఎందుకంటే అస్య స్వప్రభత్వత, ఈ సద్వస్తువు స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. అది మీరు మీరు అనుభవానికి మీరు తెచ్చుకోదలుచుకున్నట్లయితే, మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవం లేకపోతే ఊరికే వాగ్జాలము వాక్ ప్రవాహం వల్ల ఉపయోగం ఏముంది? మీరు అనుభవానికి తెచ్చుకోవాలి అంటే అదే దాని పాయింటర్ ఏమిటి? బుద్ధిలో విషయము కాకుండా స్వయంగా ప్రకాశించేది అదే దానికి పాయింటర్, లేకపోతే అదే దానికి ద్వారము, పోర్టల్ అంటారు. దాన్ని మీరు పట్టుకోండి, బుద్ధితో దాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేస్తే దానంతటా అదే మీకు తెలుస్తుంది. దానిలో మీరు విలీనమై స్వయంగానే తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి బుద్ధితో దాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేయాలి. మరి బుద్ధి అడ్డొస్తూ ఉంటుంది కదా. బుద్ధి అంటే అది హిరణ్మయ పాత్ర, సకల జగత్తును ప్రకాశింపజేసేటువంటి హిరణ్మయ పాత్రకే బుద్ధి అని పేరు. మరి ఆ బుద్ధి అడ్డొస్తుంది కదా అంటే బుద్ధిని నువ్వు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది ఎలాగా?
అది ఎలాగంటే నువ్వు బుద్ధిని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయి. ఎప్పుడైతే బుద్ధి ఎడల నీవు సాక్షిభావాన్ని ప్రసరింపజేస్తావో, నిన్న మీకు మనవి చేశాను దేహమును సాక్షిగా చూచుట, దానివల్ల ఏమవుతుంది, నేను దేహము కొంత గ్యాప్ క్రియేట్ అవుతుంది. అలాగే శ్వాసను సాక్షిగా చూచుట, నేను శ్వాస. అలాగే మనస్సును సాక్షిగా దర్శించు, ఇది కొంచెం కఠినమైన విషయం. మెడిటేషన్లో మనస్సును సాక్షిగా చూచుట, దాంట్లోనే ఇంకా కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి. ఎలాగంటే ఒక ఇమోషన్నని మీరు సాక్షిగా చూచుట. కొంతమందికి ఆ ఇమోషన్ యొక్క బంధం ఉంటుంది, కొందరు సెంటిమెంట్లో ఉంటారు, చాలా సెంటిమెంటల్గా ఉంటారు. ఏదో అది గుర్తొచ్చేప్పటికీ నాకు సెంటిమెంటల్ అది అయిపోయి నాకు కళ్ళమ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అని అంటారు, ఆ సెంటిమెంట్ లేకపోతే ఇమోషను. ఏదో పుత్రుడిపై ఆసక్తి ఉందనుకోండి, అదొక ఇమోషను, ఆ పుత్రునిపై ఉన్న ఆసక్తియే ఇమోషను. దాంట్లో వీడు బద్ధుడై ఉంటాడు, పుత్రునిపై ఆసక్తి ఉంది అంటే పుత్రుడు చెప్పిన మాట వెండవు, వాడు దాన్ని వాడిపోతూ ఉంటాడు, వాడి దృష్టి ఎక్కడో ఉంటుంది, మనతో సమానంగా వాడు దర్శిస్తాడనే ప్రసక్తి లేదు, కాబట్టి మనస్సుకి క్లేశం కలుగుతుంది. మరి ఏమైనా అక్కడికి సంసార బంధంలో చిక్కుకున్నట్టే కదా, దాని నుంచి బయటపడ్డం ఎలాగా. నేను ఐ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, ఏమైనా ఎక్నాలెడ్జ్ చేయాలి, ఈ పుత్రాసక్తి, పుత్రునిపై ఆసక్తి అనే ఇమోషన్ నా ఎందు గలదు, యు హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఇట్ అండ్ దెన్ యు హ్యావ్ టు వాచ్ దట్ ఇమోషన్. వాచింగ్ ది ఇమోషన్ ఈజ్ డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే యు హ్యావ్ టు ట్రై, హౌ అని మీరు అడగద్దు, దెర్ ఈజ్ నో హౌ, యు హ్యావ్ టు డూ ఇట్, యు హ్యావ్ టు వాచ్ దట్ ఇమోషన్. ఆ ఇమోషన్కి ఓ రూపం ఉంటుంది, మీకు పుత్రునిపై మీకున్న ఆసక్తి మీకే తెలుస్తుంది, అది ఏ రూపంగా దాని మూమెంట్ దాని డైనమిక్స్ మీకే తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, ఈ పుత్రుని ఎడలో ఆసక్తి, కొంతమందికి ధనం మీద ఆసక్తి ఉంటుంది, కొంత లోభం ఉంటుంది, లౌభ్యం ఉంటుంది. ఓసారి అంటే మీకు లౌభ్యం అంటది ఎలా ఉంటుందో చెప్తున్నా, నేను ఓసారి ఆటో వాడితో దెబ్బలాడాను, 17 రూపాయలు ఆటో అయింది, 20 రూపాయలు వాడు అడిగాడు, నేను దెబ్బలాడాను. దెబ్బలాడితే తర్వాత నాకేమర్థమైందంటే నా ఎందు లౌభ్యం ఉన్నది అని నాకు తెలిసింది. ఆ లౌభ్యం యొక్క ఎక్స్ప్రెషన్, దాని డైనమిక్స్ ఎలా ఉంటుంది, ఆటో వాడితోటి పేచీ పెట్టడం, అదిగో మీటరు 15 అయింది, 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో 15, 17 ఈ మాటలు అసలు ఉన్నాయని నేను అనుకోను. సో అంటే నాలో ఉన్న లౌభ్యము ఆ విధంగా, కాబట్టి నాలో లౌభ్యము అనే ఇమోషన్ ఉన్నట్టుగా నాకు తెలిసింది కదా, నేను దాన్ని పరిశీలిస్తా, దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దానికి ఒక డైనమిక్స్ ఉంటుంది, దాన్ని అంతనే పరిశీలిస్తా, నాలో ఉన్న ఈ లోభము అనే ఈ గుణము గలదు, దాన్ని మీరు కండెమ్ చేయొద్దు. సెల్ఫ్ కండెమ్నేషన్ సరికాదు. సెల్ఫ్ను నిందించుకోవటము, ఆత్మ న్యూనతాభావము నేను చెప్పట్లేదు. మీరేం చేస్తారంటే ఆ ఇమోషన్ని వాచ్ చేస్తారు ధ్యానంలో. ఇన్ మెడిటేషన్ యూ వాచ్ దట్ ఇమోషన్. ఎప్పుడైతే మీరు ఆ ఇమోషన్ను వాచ్ చేస్తారో, క్రమంగా సూర్యకాంతి పడిన మంచు గడ్డ వలె అది కరిగిపోతుంది, మీలో లౌభ్యం పోతుంది. ఈసారి నేను ఆటో ఎక్కాను, నాలో ఆ లౌభ్యం పోయిందని అనుకుందాం, దృష్టాంతాన్ని ఫినిష్ చేస్తున్నాను. ఆటో ఎక్కాను, ఆటో ఎక్కితే ఆ ఆటోవాడు పాపం చాలా అలసటగా ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు. పంతులు చాలా నీరసంగా ఉన్నాను, 40-50 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి 40 అవుతుంది మీటర్, 50 తీసుకెళ్తా అన్నాడు. సరే తీసుకున్నాడు అన్న. ఏం నీరసంగా ఎందుకున్నావు అని అడిగా, భోజనం చేసి 24 గంటలైంది. అదేమిట్రా ఎందుకు అలా ఎందుకు అయిందిరంటే, నా భార్య అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను, నాకు తిండి లేకడాకుండా ఇప్పుడు నేను దింపి 50 రూపాయలతోటి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి ఫోన్ చేయాలి అని అన్నాడు వాడు, నడిచొస్తూ ఆటో నడుపుకుంటూ. ఐ ఫెల్ట్ హీఈస్ టెలింగ్ మీ ది ట్రూత్. ముందే బేరమాడేశాడు కదా, నేను అతను చెప్పిన కథ వినేసి కరిగిపోయి అతనికి ఏదో ఇచ్చేస్తానని అతను ఎలా అనుకుంటాడు. ఈ స్టెలింగ్ మీ ది ట్రూత్ అని నాకు అనిపించింది. సరే ఆటో వచ్చాం, నా పర్సు తీస్తే 280 రూపాయలు ఉన్నాయి, నేను 280 రూపాయలు అతనికి ఇచ్చాను, చూడు ముందు వెళ్ళి ఫోన్ చేయి, తర్వాత నీ భార్య దగ్గరికి మందు కొనుక్కుని పట్టుకెళ్ళు, గాంధీ హాస్పిటల్లో ఉంది ఆవిడ, నీకు భగవంతుడు మరింత మేలు చేస్తాడు అని నేను ఆటో దిగి నా దారి నేను వెళ్ళిపోయాను. సో నా లౌభ్యం నేను పోగొట్టుకున్నాను, మీకు దృష్టాంతం చెప్పాను, నేనేదో వాడికి ఇచ్చానని అతనికి ఇచ్చానని చెప్పడం నా తాత్పర్యం కాదు. కాబట్టి ఆ లౌభ్యాన్ని ఒక ఇమోషన్నను నేను ఎగ్జామిన్ చే పరిశీలించుట ద్వారా అది కరిగిపోతుంది. కాబట్టి మీరు
ఆ ఇమోషన్ని పరిశీలించటం మరింత కష్టం. కానీ మొత్తానికి థాట్స్ని పరిశీలించుట, థాట్స్ ఎడల సాక్షిభావముతో నుండుట, దెన్ యు ఎక్స్టెండ్ దట్ ప్రాక్టీస్ టు ఎ గివెన్ ఇమోషన్. మీకే తెలుస్తుంది మీలో ఏ ఇమోషన్ మిమ్మల్ని బంధించింది అన్నది మీకే తెలుస్తుంది, ఆ ఇమోషన్ను పరిశీలించుట. అలాగే నేను ఇంకొకటి చెప్తూ ఉంటా, మీకు సంసారాసక్తి గలదా? ఇంటి మీద వ్యామోహం ఉందనుకోండి, ఆసక్తి, అటాచ్మెంట్ టు ది హౌస్, యూ హెవ్ టు ఎగ్జామిన్ దాట్. అలాగే బంధుత్వాల్లో స్పెసిఫిక్ బంధుత్వము ఆసక్తి ఉందనుకోండి, యూ హెవ్ టు ఎగ్జామిన్ దాట్. మీకు డైమండ్ రింగ్ ఏదో ఉండి దాని మీద ఆసక్తి ఉందనుకోండి, యూ హెవ్ టు ఎగ్జామిన్ దాట్. మీరు ఎగ్జామిన్ చేస్తే ఆసక్తులన్నీ కూడా తగ్గిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేర్ ఈజ్ అ డైమెన్షన్ ఇన్ మెడిటేషన్ ఇన్ విచ్ యు వాచ్ ద మైండ్. ఇన్ఫ్యాక్ట్ వాచింగ్ ద మైండ్ ఈజ్ మెడిటేషన్. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే, మీరు మైండ్ని వాచ్ చేయకపోతే ఏమవుతుంది, మైండ్ తోటి ఐడెంటిఫై అవుతారు. వెన్ యూ డోంట్ వాచ్ ది మైండ్, వెన్ యూ వాచ్ ది మైండ్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ ది మైండ్. బట్ వెన్ యూ డు నాట్ వాచ్ ది మైండ్, యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది మైండ్. దట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది బంధ. సంసార బంధానికి మూలము మనస్సుతో ఐడెంటిఫికేషన్. సంసార బంధం నుండి విముక్తి ఎలా వస్తుంది, మనస్సుతో డిసైడెంటిఫై అవ్వాలి. హౌ టు డూ దాట్ అంటే, మనస్సు ఎడల సాక్షిగా ఉండవలేను. ఎప్పుడైతే మీరు మనస్సు ఎడల సాక్షిగా దీన్ని విపశ్యన అంటారు, విశేషేణ పశ్యతి, అక్కడి నుంచి వచ్చింది విపశ్యన అనే మెడిటేషను. ఇది భగవాన్ బుద్ధుడు దీన్ని లోకంలో ప్రవేశపెట్టిన మెడిటేషను. ఆధునిక కాలంలో బుద్ధిస్ట్ లిటరేచర్లో బాగా కనపడుతుంది. బుద్ధుడు బోధి వృక్షం కింద తపస్సు, ఇదే తపస్సు, దిస్ ఈజ్ ది తపస్సు, మనస్సును పరిశీలించుట. యా, ఓకే, అలా కూడా చెప్పవచ్చు. సో మనస్సును ఎప్పుడైతే మీరు పరిశీలిస్తారో, మనస్సులో ఉండే ప్రవాహం ఆగిపోతుంది, మీరు నిర్మనస్క స్థితికి చేరుకుంటారు. సాక్ష్యం మనస్సు, మీరు సాక్షి టు బిగిన్ విత్. నేను సాక్షిని, మనస్సు సాక్ష్యము, మనస్సు లేకుండా పోతుంది. అప్పుడు ఈ నిర్మనస్క స్థితితో కూడిన సాక్షి సద్రూపంగా నిలిచి ఉంటుంది. ఆ విధంగా ఆ సకల జగత్తునకు మూలమునందలి సత్ మీకు ఆత్మరూపముగా అనుభవమునకు వచ్చును. అది శ్లోకం. తెలిసింది కదండి, మనం అనుకున్న శ్లోకమే. అయినా నేను ఇంకోసారి ఆ టాపిక్ చాలా మంచిది కనుక వివరించినాను. సో నిర్మనస్కత్వ సాక్షిత్వాత్ సాక్షిత్వాత్ సన్మాత్రం సుగమం ఋణాం అని మనం చూసి ఉన్నాము. ఈ సన్మాత్రం అంటే సదేవ సన్మాత్రం. మాత్ర అనే ప్రత్యయము ఏవా అనే అర్థంలో వస్తుంది. సదేవ సన్మాత్రం అంటే సకల జగత్తునకు మూలమునందు అద్వయ సత్ మాత్రమే గలదు. ఆ అద్వయ సత్ అది సకల జగత్తునకు మూలమునందు గలదు అని చెప్పుట చేత మీకు అది దుర్లభము అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒక ఆయన ఆకాశాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు, చాలా పెద్ద ప్రయాణం చేస్తున్నాడు. ఆకాశం ఎక్కడికంటే ఇంత ప్రయాణం ఎన్ని ఏళ్ళ నుంచి, చాలా కాలం నుంచి వస్తున్నానండి ఆకాశమును అన్వేషిస్తూ. ఏమంటే ఆకాశానికి అన్వేషణ ఏమిటంటే, మరి ఆకాశము నుంచే సకల జగత్తు పుట్టింది కదా, ఆకాశము అనంతము, దానికి అసలు ఎల్లలే లేవు, అంచేత మరి దాన్ని అన్వేషణ మరి చేయకుండా ఎలా దొరుకుతుంది అంటే, ఓరు వెర్రివాడ, నీవు ఆకాశాన్ని అన్వేషించుట కొరకై వేసిన మొదటి అడుగు ఎక్కడ వేస్తాడు, ఆకాశంలోనే వేస్తాడు. కాబట్టి ఆకాశము సర్వ జగత్తును బ్రహ్మాండమునంతను తన యందు కలిగి ఉన్నది, అనంతము అన్న దాంట్లో సందేహం లేదు. కానీ ఆకాశం ఎక్కడ ఉంటుంది, మీకు అత్యంత నికటముగా ఉంటుంది. అంచేతనే మీరేం చేయాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ వెరీ నియర్ సో దట్ యూ కెన్ రీచ్ వెరీ ఫార్. ఇఫ్ యు స్టార్ట్ ఎఫార్ యూ విల్ రీచ్ నోవేర్. చాలా దగ్గరగా మొదలు పెట్టాలి. ఆ సత్ మనిషికి తన హృదయంలో నిర్మనస్కత్వ విశిష్టమైన సాక్షి చైతన్యము రూపముగా సుగమము. అది మీరు చాలా తేలికగా దానిని చేరుకోగలుగుతారు. తర్వాత శ్లోకం, నిస్తత్వా కార్యగమ్యాస్య శక్తిర్మాయాగ్నిశక్తివత్ నహి శక్తి క్వచిత్ కైశ్చిత్
బుధ్యతే కార్యత పురా. ఈ సత్తు దగ్గరికి మనం ఎలా చేరినాము, జగత్తుతోటి మొదలుపెట్టాము అన్వేషణ. ఫిలాసఫర్స్ ఎప్పుడు కూడా జగత్తుతో మొదలుపెట్టి సత్య వస్తువును చేరుకుంటారు. జగత్తుతో అన్వేషణ మొదలుపెట్టి పంచభూతములనే ఒక మిడిల్ మజిలి, ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ని పెట్టుకుని, ఇది పంచభూత వివేక ప్రకరణం కదా, దాని గుండా మనం ఆ సత్తత్వమును చేరుకున్నాము. ఇప్పుడు దాన్ని, ఆ సత్తత్వాన్ని చేరుకుంటే సరిపడదు, కాన్సెప్చువల్గా చేరుకున్నాము, కాన్సెప్చువల్గా చేరుకుంటే సరిపడదు. కాన్సెప్చువల్ బ్రహ్మన్నని సదేకమేవ సౌమ్యేతమగ్ర ఆసీతని మీరు అంత పెద్ద ఉపన్యాసం చెప్పి ఉండవచ్చు, అది సరిపడదు. ఆ సత్తుని సుగమం ఆత్మికమైన అనుభవానికి అనుభవంలో భాగంగా మనం చేసుకుని ఆ అనుభవాన్ని కూడా మనం చూసినాము. వి విల్ డూ ఏ స్మాల్ మెడిటేషన్. సో ఆ ఆత్మికమైన అనుభవ రూపముగా సత్తత్వము అత్యంత నికటము అనే విషయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత, అంటే ఏమిటి, కాన్సెప్చువల్ రియాలిటీని యాక్చువలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు యాక్చువలైజ్ ఇట్. అలా కాన్సెప్చువల్గా వదిలిపెట్టేస్తే సరిపడదు. అటువంటి యాక్చువలైజేషన్ ప్రాసెస్కే నిధిధ్యాసనము అని పేరు. ఆ నిధిధ్యాసనం ద్వారా ఆ సత్తు మనకి చాలా అనుభవపూర్వకముగా మనయందే గలదు అని తెలుసుకున్న తరువాత, ఇప్పుడు ఆ సత్తు నుంచి జగత్తు ఎలా వచ్చిందో మళ్ళీ వ్యాఖ్యానం చేస్తున్నారు. జగత్తు నుంచి సత్తుకు వెళ్ళి సత్తుని అనుభవంలో జోడించుకుని ఇప్పుడు ఆ సత్తు నుండి ఈ జగత్తు ఎలా వచ్చినది అనేది, అది ఈ శ్లోకం. ఈ ఆ సత్తుకి ఒక శక్తి గలదు, ఆ శక్తికి ఒక పేరు గలదు, మాయా. ఆ మాయా అనే శక్తి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినది. మరి అయితే ద్వైతం వచ్చేసింది కదా, ఎందుకంటే సత్ అనేది ఒకటి, దాని యొక్క శక్తి ఒకటి, ద్వైతం వచ్చేసింది కదా. ఇప్పుడు ద్వైతం అంటే ఇట్ ఈజ్ వెరీ రియల్, ఐ మీన్ ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఆ ద్వైతాన్ని మీరు చాలా కాషస్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఏమైపోతుందో తెలుసునండి. ఆ సత్తుకి శివుడు అని పేరు పెడతాడు, ఈ శక్తి ఆ శివుడిని పక్కన పెట్టి శక్తి వెనకాల పడిపోతాడు. అంటే ద్వైతంలో ఉన్నంతటి ఆ బలము అట్టిది, ఆ ద్వైతం అది అదేమో హిరణ్మయ పాత్ర. సత్తు నిర్గుణము నిరాకారము, దాని ఎందు ఇమోషన్స్ ఉండవు, ఏమి ఉండవు సత్తులో. మీరు ఏవేమిటి మీరు చెప్పగలరో అవేవి సత్తులో ఉండవు. కాబట్టి ఆ సత్తుకు శక్తి ఉంది, ఇవన్నీ ఆ శక్తిలో ఉన్నాయంటే అయితే నేను దీన్నే పట్టుకుంటానంటాడు. హీ వాంట్స్ శక్తి. మీకు సిద్ధులు కావాలనుకోండి, సత్తును పట్టుకుంటే ఏ సిద్ధులు రావు, ఉన్నవి కూడా ఊడిపోతాయి. అదే మీరు ఆ శక్తిని పట్టుకుంటే మీకేమో సిద్ధులు లభిస్తాయి. కాబట్టి లోకంలో సత్తుని ప్రక్కన పెట్టేసి శక్తి ఆరాధన మొదలైంది. మీకు పెద్ద పెద్ద మఠాల్లోనూ అక్కడ కూడా సద్రూపమైన పరబ్రహ్మని వాళ్ళు అసలు ఉపాసన చేయనే చేయరు, అది పక్కన పెట్టేసి దాని యొక్క ఎపిఫినమినన్ అనదగ్గ శక్తిని ఆరాధిస్తారు. సో మచ్ సో మీకు ఎలా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే, శక్తి ఉపాసకులు వీళ్ళందరూ తప్ప మరేమీ కాదు. వీళ్ళు నిర్గుణ పరబ్రహ్మను అను ఆత్మనిష్టను కలిగి దాన్ని ప్రమోట్ చేసుకుంటున్న వాళ్ళు కానే కాదు, వీళ్ళు కేవలము శక్తి ఉపాసకులు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఓ రకంగా ద్వైతానికి కొమ్ము కాసినట్లే అయినది. అంచేత ఆ పొరపాటు చేయకూడదు. మరి ఎలాగా, ఆ శక్తి నిస్తత్వ, అది తత్వమే కాదు అని శ్లోకం అందాము. పదచ్ఛేదం నిస్తత్వ కార్యగమ్య అస్య శక్తి మాయా అగ్నిశక్తివత్ నా హి శక్తి క్వచిత్ కైశ్చిత్ బుధ్యతే కార్యత పురా. పంచదశలో శ్లోకాలను అన్వయించడానికి దానికి కొంత కాషస్గా ఉండాలి, కొంచెం కఠినంగా ఉంటాయి. మామూలు చిన్న సింపుల్ ఏదో లింగాష్టకము అలాగా ఉన్నట్టుగా ఉండవు, కొంచెం కఠినంగా ఉంటాయి. అస్య ఈ సద్రూపమైన పరమాత్మ యొక్క శక్తి హి శక్తి గలదు, అంటే ఈ పరమాత్మకు శక్తి గలదు. శక్తి ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కార్యగమ్య జగత్తనే కార్యమును బట్టి
భావన చేయబడే శక్తి. ఏమంటే ఈ పరమాత్మకు శక్తి ఉందని ఈ టాపిక్ ఎందుకు మొదలుపెట్టారు మీరు? అంటే చూడవయ్యా, ఆ పరమాత్మ నుండే ఈ జగత్తంతా వచ్చింది కదా, మరి కార్యము కదా ఈ జగత్తు. ఇంతటి జగత్తును ప్రకటింపజేసింది అంటే ఆ పరమాత్మ ఎందు ఒక శక్తి ఉండాలి. కాబట్టి శక్తి అనే మాట మనం ఎందుకు పట్టుకొచ్చామంటే కార్యాన్ని బట్టి, కార్య జగత్తుని బట్టి ఆ పరమాత్మ ఎందు శక్తి అనే ఓ మాటను పెట్టాం. అయితే శక్తి అనగానే మళ్ళీ మీరు ద్వైతంలోకి లాక్కుపోకుండగా దానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకునే ఆ శక్తి అనే మాటని ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ద్వైతంలోకి పోయేవాడు పోనే పోతాడు, అది వేరే సంగతి. ఆ శక్తికి మాయా, మాయా అని పేరు, దానికి మాయా అని పేరు పెట్టారు. మాయా అనే పేరుని చక్కగా వ్యాఖ్యానం చేసిన వారు ఇద్దరు శంకరులు, తర్వాత రామతీర్థ స్వామి రామతీర్థ. ఎలాగో తెలుసిన యా మా సా మాయా, ఏది యథార్థముగా రెండవదిగా లేదో అది మాయా. దీన్ని ఏమని చెప్తారంటే అండి, సత్ అన్నది ఏకము కదా, సత్తుకు శక్తి కలదు. ఈ శక్తి ఈ డజంట్ డిస్టర్బ్ ది వన్నెస్, ఈ డజంట్ బ్రింగ్ ఇన్ డ్యువాలిటీ. అటువంటిది ఆ శక్తి. డ్యువాలిటీని పెట్టేది కాదు అది. డ్యువాలిటీని పెట్టకుండగా శక్తి అనే విధంగా దాన్ని మనం వర్ణించడానికి అవకాశం కలదు. ఇప్పుడు నేను మాట్లాడే శక్తి గలవాడను అని నేను నా ఎందు మాట్లాడే శక్తి గలదు అంటే, ఇప్పుడు ఆ శక్తి నేను శక్తి అనే డ్యువాలిటీని తీసుకొస్తుందా? తీసుకురాదు. నేను యొక్క ఏకత్వాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూనే నేను మాట్లాడే శక్తి గలవాడను అనొచ్చు, నేను పరిగెత్తే శక్తి గలవాడను అన్నంత మాత్రాన ఆ నేనులో ద్వైతం వచ్చేయదు. నేను నేనుగానే ఉంటుంది, అద్వైతంగానే ఉంటుంది. అది శక్తి. అంచేతనే దానికి మాయా అని పేరు పెట్టారు. నిస్తత్వ, ద్వైతమును కలిగించే తత్వము కాదు. దీనికి ఒక దృష్టాంతం, అగ్నిశక్తివత్, అగ్ని యొక్క కాల్చే శక్తి వలే. ఇప్పుడు అగ్నిని, అగ్ని ఎందు రెండు లేవు, అగ్ని అగ్నియే. కానీ అగ్ని పక్కనే ఒక కాగితం పెడితే ఆ కాగితం కాలిపోయింది, అది కార్యం. ఈ కాలిపోయిన కాగితాన్ని చూసి, కాలిపోవుట అనే కార్యాన్ని బట్టి అగ్ని ఎందు కాల్చే శక్తి గలదు అని వీడు ప్రాజెక్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అగ్ని ఎందు ఉన్న కాల్చే ఉందా అంటే ఉంది, అగ్ని ఎందు కాల్చే శక్తి ఉండబట్టే కదా ఈ కాగితం కాలిపోయింది. కానీ అగ్ని ఎందు ఉండే కాల్చే శక్తి అగ్ని ఎందు ద్వైతాన్ని సంక్రమింపజేస్తుందా, లేక అగ్ని అగ్నిలాగా ఏకత్వ విశిష్టంగానే ఉంటుందా? అగ్ని అగ్నిలాగే ఉంటుంది. అగ్ని రెండు అయిపోదు, రెండు ముక్కలేమైపోదు, ద్వైతం వచ్చేయదు. ఊరికే కాగితం కాలింది కాబట్టి అగ్ని ఎందు ఓ శక్తిని మనం ఇన్వోక్ చేసాం. ఇంగ్లీష్లో పదం ఉంది, ఇన్వోక్ అని అంటారు, దాన్ని ఇన్వోక్ చేసాం అంటే దాన్ని భావన చేసినాము. అంత మాత్రం చేత అగ్ని ఎందు ద్విత్వం వచ్చేయదు, రెండు అయిపోదు. అది పరమేశ్వరుని ఆ సద్రూప పరమాత్మ ఎందుండే ఆ మాయాశక్తి కూడా అట్టిదియే. ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాము మనం.